Hi guys, welcome back to my YouTube channel. నా పేరు ప్రియాంక బండి. నన్ను ఫస్ట్ టైం చూస్తే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో వచ్చి ఈ సింపుల్ మేకప్ లుక్ విత్ వెరీ మినిమల్ ప్రొడక్ట్స్ వితౌట్ అ ఫౌండేషన్ అండ్ కన్సీలర్ నేను ఈ రోజు చూపించబోతున్నాను. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి నేను ఎపిసాఫ్ట్ మాయిశ్చరైజర్ అండ్ అలాగే సన్ స్క్రీన్ కూడా. సో ఈ రెండింటి కింద ఇది వర్క్ చేస్తుంది. దిస్ ఇస్ లైక్ అ పారాబెన్ ఫ్రీ, క్రుయల్టీ ఫ్రీ ఆప్షన్ అండ్ లైక్ ఇంట్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ప్రోడక్ట్ లైక్ ఫర్ షోగా ట్రై చేయొచ్చు. సో ఐ వెయింట్ టు అప్లై దిస్. సో ప్రైమర్ కూడా నేను ఈ లుక్ ఏం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్లీ ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి. I'm going with the Episoft moisturizer. If you want to use full face makeup all stuff, you can use a primer. So next product, I'm using a compact. I don't use foundation, I don't use concealer, and if you have acne marks, like foundation or concealer, you can choose. But then, if you have any issues, you can use a skip direct to a compact. So, some dark circles here, I'm using a compact. సో మాయిశ్చరైజర్కి కాంపాక్ట్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మాయిశ్చరైజర్ మన స్కిన్ మీద సెటిల్ అవ్వడానికి లైక్ కొంచెం టైం పడుతుంది. సో అది సెటిల్ అయిన తర్వాత మనం కాంపాక్ట్ అనేది అప్లై చేయాలి. వెంటనే అప్లై చేస్తే ఏంటంటే కొంచెం పాచి పాచిగా లైట్గా అట్లా అనిపిస్తుంది. సో యా, 2 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను కాంపాక్ట్ అనేది అప్లై చేస్తాను. 2 మినిట్స్ అండ్ కాంపాక్ట్ వచ్చి నేను ఫేసెస్ కెనడా యూస్ చేస్తాను. సో ఐ గెస్ దిస్ ఇస్ అరౌండ్ 220 or 50 rupees, సంథింగ్ ఆ రేంజ్లోనే ఉంటుంది, అఫోర్డబుల్. అండ్ దిస్ ఇస్ ఇన్ ది షేడ్ బీచ్ 03. సో దిస్ హ్యాస్ అ క్యూట్ మిర్రర్. సో ఫస్ట్ అయితే నేను లైక్ అండర్ ఐ ఏరియాకి నేను అప్లై చేస్తున్నాను. ప్రెస్ ది కాంపాక్ట్ ఇన్ టు ది స్కిన్. సో ఇట్లా ప్రెస్ చేస్తూ కాంపాక్ట్ని నేను అప్లై చేస్తున్నాను. సో వైజాగ్ ఇస్ వెరీ హ్యూమిడ్ సిటీ. సో కొంచెం స్వెటింగ్ అండ్ అలాగే లైక్ కొంచెం చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. సో కాంపాక్ట్ అనేది ఫర్ షోర్ లైక్ పౌడర్ ప్రోడక్ట్స్ యూస్ చేయాల్సి వస్తుంది. సో కాంపాక్ట్ మన ఫేస్ అంతా కూడా ఇట్లా ప్రెస్ చేస్తూ అప్లై చేసుకోవాలి. సో ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ ది షుగర్ కాంటూర్ ప్యాలెట్, ది మల్టీపర్పస్ ప్రోడక్ట్. ఇట్ హ్యాస్ ది బ్రాన్జర్, హైలైటర్ అండ్ అలాగే బ్లష్. సో బిగినర్స్కి అయితే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది, లైక్ అఫోర్డబుల్ అండ్ అలాగే మల్టీ యూస్కి ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. సో ఇదే ప్రోడక్ట్ నేను ఐషాడోకి, బ్లష్కి, హైలైట్, బ్రాన్జర్, ఎవ్రీథింగ్ నేను ఇదే ప్యాలెట్ యూజ్ చేస్తాను. సో ఫస్ట్ లెట్స్ గో విత్ ది ఐ మేకప్. సో ఐ మేకప్ ఐ వాంట్ టు యునో చూస్ ది బ్లష్. సో బ్లష్ అండ్ ఐ వాంట్ టు ట్యాప్ ఇట్ ఆఫ్ ది ఎక్సెస్ అండ్ ఇదే ఐ షాడో కింద నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. టు యాడ్ అ లిటిల్ షైన్ సేమ్ దీని మీద నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. దట్స్ ఇట్, వెరీ మినిమల్ ఐ మేకప్. ఎక్కువ మేకప్ కూడా నేను వేయట్లేదు ఐస్కి. లెట్స్ కంప్లీట్ విత్ దిస్ ఐ ఆల్సో. నెక్స్ట్ ఐ వాంట్ టు గో విత్ లాక్మే ఇన్స్టా ఐలైనర్. సో ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్. దిస్ ఇస్ సమ్ 100 రూపీస్ ఆర్ 120 రూపీస్, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో దిస్ ఇస్ ది ఐలైనర్ ఐ యూస్ అండ్ ఒక వింగ్ క్రియేట్ చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఈ 2 ఐస్కి వింగ్ ఐలైనర్ కరెక్ట్గా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో విత్ ది వింగ్. సో వింగ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ లైక్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను కార్నర్ ఆఫ్ ది ఐ నుంచి. అండ్ దెన్ ఐ యామ్ గోయింగ్ టు
లైక్ ఎక్కడైతే రింగ్ క్లోజ్ అవ్వాలో అక్కడ డాట్ పెట్టుకుని వి గోయింగ్ టు కనెక్ట్ బోత్ ఆఫ్ దీస్ ఎండ్స్. దట్స్ ఇట్. ఆ విన్ అనేది మనం ఇప్పుడు ఫిల్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ హౌ ఐ క్రియేట్ అ విన్ ఈజీలీ. ఈ ఐకి బాగానే వస్తుంది, కాకపోతే ఈ ఐకి క్రియేట్ చేసాను ఇప్పుడు పెట్ట పెట్ట అయిపోయింది. సో ఎన్నో కార్నర్ ఆఫ్ ది ఐ వరకు మనం దీన్ని జాయిన్ చేస్తున్నాం. సో సేమ్ అలాగే మనం ఈ ఐకి కూడా అప్లై చేసుకోవాలి. కాకపోతే ఈ ఐకి అప్లై చేసుకునేటప్పుడు ఇంత నీట్గా రాదన్నమాట, అది ఇష్టం వచ్చినట్టు వస్తుంది. బట్ వీ విల్ ట్రై. చాలా బండగా వచ్చింది. సో ఇంత ట్రై చేసి రిస్క్ తీసుకోను అనుకున్న వాళ్ళు జస్ట్ క్యాజువల్గా ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. బట్ దెన్ మనం చాలా మినిమల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ ఐ లుక్ అనేది ఉండాలి. అండ్ ఈ రోజుల్లో మాస్క్ పెట్టుకున్న తర్వాత మనం ఏ లిప్స్టిక్ వేసుకున్నాం ఏమి అదేం అవసరం లేదు. సో ఐ మేకప్ అనేది కొంచెం కనిపించాలి కాబట్టి నేను వింగ్ చేయడానికి నేను ట్రై చేశాను. బట్ దెన్ కొంచెం బండగా వచ్చింది. వీఆర్ గోయింగ్ టు యునో క్లీన్ ఇట్ లేటర్. సో ఐ మేకప్ కంప్లీట్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ విత్ ది మస్కారా. దిస్ ఇస్ ది ఫేసెస్ కెనడా మస్కారా. దిస్ ఇస్ ఆల్సో అన్ అఫోర్డబుల్ ఆప్షన్ అండ్ లైక్ ఆల్మోస్ట్ 5 months అయిపోతున్నట్టుంది. నెక్స్ట్ మంత్ యునో వరకు యూజ్ చేస్తాను. సో మస్కారా ఎవ్రీ 6 months యూ హ్యావ్ టు చేంజ్. దట్ ఈస్ ది ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ది మస్కారా వన్స్ యూ స్టార్ట్ యూజింగ్. సో ఓకే, లుక్ at that. Mascara makes a lot of difference. So the same thing I'm going to apply to this eye also. So next time ki edaina ee eye ki first apply chesina tarvata ee eye ki apply chestha. ఎందుకంటే తేది బాగానే వస్తుంది, అదేంటో ఈ ఐకే కొంచెం తేడా తేడాగా అనిపిస్తాయి అన్నీ. బట్ దిస్ ఇస్ ది ఐ మేకప్ అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ది బ్లష్. సో ఇదే ప్యాలెట్ యూజ్ చేస్తున్నాము, సేమ్ బ్లష్ ఐ షాడోకి ఏదైతే అప్లై చేశాము. మీరు లిప్స్టిక్ కూడా బ్లష్ కింద యూజ్ చేయొచ్చు. బట్ దెన్ హ్యూమిడ్ క్లైమేట్ లైక్ వైజాగ్ కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో ఐ గో విత్ ది పౌడర్ ప్రొడక్ట్స్ అండ్ దట్స్ ఇట్. సో ఐ హ్యావ్ అప్లైడ్ ది బ్లష్. చాలా మినిమల్ బ్లష్ నేను అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ గోయింగ్ విత్ ది హైలైటర్, సేమ్ బ్రష్, ఎందుకంటే ఒక బ్రష్ నేను క్లీన్ చేయలేదు. సో హైలైటర్ తీసుకొని ట్యాప్ చేసి హై పాయింట్స్ ఆఫ్ ద ఫేస్ నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. నోస్, లిప్స్ దగ్గర అండ్ ఈ సైడ్. సో యా, ఐబ్రోస్ నేను మర్చిపోయాను. సో సేమ్ మస్కారా లైక్ నేను ఐబ్రోస్కి కూడా యూజ్ చేసి ఐ వాంట్ టు సెట్ ఇట్. దట్స్ ఇట్. ఐబ్రోస్ కూడా అయిపోయింది. వీఆర్ డన్ విత్ ది ఆల్మోస్ట్ ఆల్ ది మేకప్ ఎక్సెప్ట్ ది లిప్స్టిక్ పార్ట్. సో ఫెస్టివ్స్కి కానీ ఇట్లా మినిమల్ లుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం లైక్ ఫర్ అ స్పెషల్ ఒకేషన్ లిప్స్టిక్ అనేది కొంచెం డార్క్ షేడ్ వేసుకుంటే ఏంటంటే మన మేకప్ ఎంత మినిమల్ ఉన్నా ఆ ఫేస్కి ఆ లుక్ అనేది వస్తుంది. సో ఐ గోయింగ్ టు యాడ్ ది మ్యాట్ లిప్స్టిక్ ఇన్ ది షేడ్ దివా. This is one of my favorite like shades. ఈ ఒక ప్రోడక్టే నేను హై ఎండ్ యూజ్ చేశాను.
సో ఎనీ డార్క్ లిప్స్టిక్ దట్ యు హ్యావ్ అది మీరు యూజ్ చేయొచ్చు లుక్ కోసం. డన్ విత్ ద లుక్. సో ఈ ఐకి కొంచెం మెస్సీ అయింది, ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ దిస్. ఓకే, సో ఈ మెస్ క్లీన్ చేయడానికి ఒక టిప్, సో ఒక టిప్ విత్ అ క్యూ టిప్. సో ఈ క్యూ టిప్ ఏదైతే ఉందో మనం మైసెల్లో వాటర్లో తీసుకుని కొంచెం డిప్ చేసిన తర్వాత ఎక్కడైతే ఈ మెస్ట్ ఇట్ అప్ వీ గోయింగ్ టు క్లీన్ ఇట్ ఆఫ్. సో ఇది చాలా సింపుల్ లైక్ టెక్నిక్ అన్నమాట. సో మస్కారా కానీ లేదంటే లైక్ ఐ లైనర్ ఎక్కడైతే మీకు కొంచెం మెస్ అయింది అనిపిస్తే అక్కడ అండ్ దెన్ మైసెల్లో వాటర్ లేని సైడ్ తీసుకుని టుడేస్ వీడియో ఇస్ సింపుల్ మినిమల్ మేకప్ లుక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ లుక్ ఎలా అనిపించింది అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఐ సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. ఫౌండేషన్ అండ్ కన్సీలర్ యూజ్ చేయకుండా ఎవ్వడ్రా అది అయిపోయిందా? బాగానే వెలుగుందిగా, ఇప్పుడెందుకు? వాట్ ఇస్ దిస్ గాడ్? ఎనీవే, మినిమల్ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ వితౌట్ ఎ ఫౌండేషన్ అండ్ అ కన్సీలర్ నేను ఈ లుక్ ఎట్లా వేస్తాను?